పైరవీరులు చేసుకునే సన్నాసి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న సన్నాసి, ఒక ఆంధ్ర జాతి అల్లల్లాడిపోతుందిరా బంగాళాఖాతం ఒడ్డున నువ్వు చేసిన పనికి అని చెప్పి ఆ సన్నాసికి సన్నాసి చెప్పమని చెప్పాను. అక్కడొక దేశం మొత్తం ఎంతో నమ్మకం పెట్టుకుని ప్రధానమంత్రిగా నిలబెట్టినటువంటి నరేంద్ర మోడీని మాలాంటి చిన్నవాళ్లేరా, అనుభవం లేని వాళ్లేరా ఈ రోజున ఆయన ప్రధానిగా ఎన్నుకున్నది అని చెప్పాను. వీడికి అనుభవం కావాలంట. ఏంటయ్యా అనుభవం అంటే, వార్డు కౌన్సిలర్ గా నిలబడితే ఓడిపోయిన సన్నాసి సన్నాసి, సిట్టింగ్ ఎంపీ భారతీయ జనతా పార్టీ రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ ప్లేస్ లో ఈ సన్నాసికి సీట్ ఇస్తే ఆ సన్నాసికి వచ్చిన ఓట్లు 6700 ఓట్లు. ఇతను నర్సాపురం ది గ్రేట్ గోకరాజు రంగరాజు గారిని గెలిపించాడంట, మా మాణిక్యాలరావుని గెలిపించాడంట, మా సత్యనారాయణ గారిని గెలిపించి ఆంధ్రప్రదేశ్ లో పార్టీని తీసుకెళ్లి ఏకైక వచ్చారు కొంతమంది తాగిన సన్నాసులు. నువ్వు కాదు, ప్రాణాలకు తెగించడానికి రెడీగా ఉన్నాను, ప్రపంచం మొత్తం తిరిగా అన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుతో మాత్రం దయచేసి చోటా మోటా గల్లీల్లో తిరిగే నాయకులు ఢిల్లీ నాయకుల్లాగా ఫీల్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెట్టాలంటే కబడ్దారు మీ గోరీ కడతారు. విద్యార్థులందరూ కలిసి గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఈ దేశంలో ఉండాలా వద్దా వేలేసుకుని ఇక్కడ మనం పెట్టుబడులు పెట్టాలా అనుకున్నారు. ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదా నాయకులు మీరందరూ కూడా. విద్యార్థులను వాడుకుంటున్నారు, విశ్వవిద్యాలయాలను వాడుకుంటున్నారు, ఉద్యోగులను వాడుకుంటున్నారు, ప్రతి వాళ్ళని కేవలం అధికారం కోసమే వాడుకుంటున్నారు. తప్పితే ప్రాంతం, ఆ ప్రాంతానికి కావాల్సిన అవసరాలు, ఆ ప్రాంతంలో రాబోయే తరాలు, ఇలాంటి చిన్న చిన్న పిల్లలు, ఈ ఆడపిల్లలకి వీళ్ళకి ఉద్యోగాలంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ రేపులకు గురయ్యి రక్షణ లేక చచ్చిపోవాల్సిందేనా తెలుసు. మీరు ఆలోచించాలి, విద్యార్థులుగా మీరు ఆలోచించాలి, తల్లిదండ్రులుగా మీరు ఆలోచించాలి, ఉద్యోగులుగా మీరు ఆలోచించాలి, ఉపాధ్యాయులుగా ఈ దేశ భవిష్యత్తుని నిర్దేశించే ఉపాధ్యాయులుగా మీరు ఆలోచించాలి. ప్రతి వాళ్ళు ఆలోచించుకోండి, నాకు పోయేది లేదు, నా కుటుంబానికి పోయేది లేదు, నా కుటుంబానికి ఇంత అన్నం పెట్టి రోజు నా కుటుంబం హాయిగా బతికేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కృతజ్ఞత రుణం తీర్చుకోవడానికి మాత్రమే ఈ ప్రత్యేక హోదా ఉద్యమంలో వచ్చాను. తప్పితే మాకేం పదవులు వద్దు, మాకు ఎమ్మెల్యేలు వద్దు, మాకు మినిస్టర్లు వద్దు, అసలు ఈ రాజకీయాలే వద్దు మాకు. దయచేసి ఒక భవిష్యత్తును కల్పించండి రాబోయే తరాలకి.